అండ్ ఎస్ జయ జానకి నాయక్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత సాక్ష్యం. అండ్ డెఫినెట్గా ఆ సక్సెస్ని మించి ఒక సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్న కాన్ఫిడెన్స్ మీ ఫ్యాన్స్కి ఆడియన్స్కి అందరికీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఎలా ఉంది ఇంత భారీ భారీ షెడ్యూల్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఆర్ యు నౌ రిలాక్స్డ్? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నౌ, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూనో మనం ఒక మంచి సినిమా చేసిన ఒక ఆడియో ముందు వచ్చినప్పుడు ఇంకొక మంచి సినిమాతోనే ముందు రావాలని డెఫినెట్గా ఎవ్రీ యాక్టర్కి ఉంటుంది. ఇఫ్ యూ అచీవ్ సంథింగ్ యూ వాంట్ టు అచీవ్ బిగ్గర్ దెన్ దాట్. సో వెన్ నాకు శ్రీవాస్ గారు యాక్చువల్లీ జైజానికి కథ చెప్తారు, ఆ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే నాకు సార్ వచ్చి నాకు కథ చెప్పారు. అసలు ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. అంటే నేను నిజంగా అన్న చేసుకున్న స్క్రిప్ట్ ఈస్ డెఫినెట్లీ వెరీ కమెండబుల్. అంటే ద స్క్రిప్ట్ విచ్ హీ మేడ్ ఈస్ డెఫినెట్లీ వెరీ యూనిక్, చాలా కొత్తగా ఉంటుంది. అంటే అసలు నేను మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా? ఓకే, అంటే అసలు ఇలాంటి కథ జనరల్గా ఒక థాట్ వస్తుందా ఒకళ్ళకి కూడా అనుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే నేను ఐ మీన్ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఫిల్మ్ ఫ్యాటర్నిటీ అండి. సో ఆఫ్ కోర్స్, సో ఐ నో అంటే ఇంత కథ ఇలాంటి కథ చేసుకో నార్మల్ థింగ్స్, నాట్ ఈజీ థింగ్. ఏదో అన్న ఏది ఏదో కసిలో ఉన్నాడు బేసికల్గా నాకు తెలిసి. ఐ థింక్ హీ వాంట్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ సో బ్యాడ్లీ అండ్ సంథింగ్, సో హీ వాంట్ మేబీ ఎట్ ఏ వన్ ఫిల్మ్ హీ వాంట్ టు ఒక టాప్ నాట్ డైరెక్టర్లో వెళ్ళిపోవాలనుకున్నాడేమో. సో టు బిగ్ లీగ్ డైరెక్టర్స్ ఐ థింక్ హీ వాంటెడ్ టు గో, మేబీ ఆన్ దట్ ఆస్పెక్ట్ హీ మేడ్ ది స్క్రిప్ట్. అండ్ అది అలాంటి కథ నేను ఐ కుడ్ జస్టిఫై ఇట్ అని చెప్పి నన్ను నమ్మినందుకు ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నాకు అలాంటి కథ నాకు వచ్చినందుకు ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అండ్ టు గాడ్. పూజ, సౌందర్య లహరిగా మీ పేరు మార్చేసాం మేము ఆల్రెడీ, బికాజ్ అది మామూలు గిఫ్ట్ అంటే ఏమంటారు దాన్ని, మామూలు ఇది కాదు. సౌందర్య లహరి రాఘవేంద్రరావు గారు ఒకటి క్రియేట్ చేసి పెట్టేశారు, ఆ పదానికి అంటూ ఒక బ్యూటీని తీసుకొచ్చేసారు. అది మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ మీ ఐ థింక్ మ్యూజిక్ ఐ మీన్ లిరిసిస్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరూ కూడా ఒక సాహసం చేసినట్టే పూజకి ఇవ్వగానే అందరూ యాక్సెప్ట్ చేశారు, యా షీ సౌందర్య లహరి. థ్యాంక్ యూ. Yeah. Yeah, what can I say about that? You should feel it. Yeah, I just complimented you. అంటే సౌందర్య లహరి అంటే మనకి అందరికి మైండ్ లో అన్నట్టు రాఘవేంద్ర గారు ప్రోగ్రామ్ అవ్వచ్చు, లేదంటే మన సౌందర్య గారు అవ్వచ్చు, ఆయన సౌందర్య లహరి మీద చేసి ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటిది మళ్ళీ మనం పెట్టాలంటే మనకి అలాంటి ఒక అమ్మాయి దొరకాలి ఫస్ట్ హీరోయిన్గా. నువ్వు ఫీల్ కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు మన సౌందర్య లహరి అని అంటే అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లాంటి ఒక ఫీల్ ఉంటేనే మనం పెట్టగలం. మనం అందరికీ పెట్టలేము అది. మనం పూజ నన్ను ధైర్యం చేసి పెట్టించేలా చేసింది తన పెర్ఫార్మెన్స్ కానీ తన లుక్స్ కానీ. ట్రెడిషనల్ లుక్ అవునా, మనం ఆ డ్రెస్ కానీ అవన్నీ కూడా ట్రెడిషనల్ గా ఉంటాయి. సో అందు గురించి ఆ సౌందర్య లహరి అని. సో ఇక్కడ మనకి కిర్రాక్ ఉంది, పోరి ఇలాంటి పదాలు వాడడానికి ఉండదు, అందుకనే సౌందర్య లహరి అని పొగిడారు. సో వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యునో, సో ద నేమ్ ఐ థింక్ సూట్స్ ద క్యారెక్టర్. అండ్ ఐ థింక్ దట్ నౌ డేస్ ద వర్డ్ బ్యూటిఫుల్ ఈస్ వెరీ అండర్ యూజ్డ్ అండ్ ఐ థింక్ పర్సనలీ ఐడ్ రాదర్ బీ కాల్డ్ బ్యూటిఫుల్ దెన్ hot, sexy or like these other words that get used. Oh, no. I feel like beauty is classic, you know. Yeah. So I think that's what we tried to create here, a classic beauty girl who's, you know, very calm. She's a spiritual speaker okay. in the movie. So it's very different. I mean, it's a very different character from what I've normally played. How spiritual you are in your real life? సినిమాలో డిస్కస్ చేసిన పాయింట్స్ కంటెంట్ ఇవన్నీ మీరు ముందే ఏమైనా తెలుసుకున్నారా? డూ యూ నో అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ యు నో బిఫోర్ ది మూవీ? పూజ స్పిరిచువల్ పర్సన్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా డైలాగ్స్ శ్లోకాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్ గా రాసిన శ్లోకాలు కాకుండా ఒక జనరల్ గా ఏదో శ్లోకం చెప్తా ఉండాలి ఆ క్యారెక్టర్ అనేది అని అనుకుంటే తను ఓన్ గా చెప్పేసేది శ్లోకస్. ఓహో, యా, లైక్ మై అప్బ్రింగింగ్ ఇస్ వెరీ డిఫరెంట్. లైక్ మై పేరెంట్స్ హావ్ రియల్లీ లైక్ టాట్ మీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ నో ద ఫస్ట్ ఆల్మోస్ట్ ద ఫస్ట్ అధ్యాయ ఆఫ్ ద భగవద్గీత బై హార్ట్. You know, wow. So, like, outside Pooja, inside Pooja. Oh, now I didn't know about this. That's why, oh, that's why she could own it. Okay. Maybe that's like, why she could own it. Actually, I did Pooja, that. Once yeah. I told him to hold the book, I said, I'll tell you the first adhyay. Like, you know, like I know it by heart because my parents have brought me up that way, you know. So, I can, like, my
father tried to make me learn Sanskrit. That's how I kind of know that first. Wow. Adhyay. And that's my upbringing. We've been brought like that. So I would say I'm not religious, okay, but I'm very spiritual as a person. Shivas garu, perfect casting. Casting eppudu I made dorikin tarvata first ante bhayamesin naku. And outside puja, inside DJ. Puja is too DJ different. DJ Jigel Rani. Nenu kadha raaskunnaka nenu edo alaga ee roju manamu వింటున్నది ఇలా ఉంటది మన చూస్తే కథ అంతా అయిపోయింది కరెక్ట్ గా డీజే వచ్చింది చూస్తే మా కజిన్స్ ఫ్రెండ్స్ పిల్లలు ఈ కాలేజ్ మేట్స్ అందరూ కూడా పూజ 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 అంటుంటే రే మీకున్న ఇమేజ్ వేరు నా కథ క్యారెక్టర్ వేరు ఏం చేయాలరా అని నేను చాలా టెన్షన్ పడ్డా ఫస్ట్. బట్ ఐ థింక్ ఇట్స్ కాంప్లిమెంట్. ఐల్ టెల్ యూ వై, బికాస్ I would like to say that I also played Gopikamma. Avunavunu, yeah. So, which was a, like, the song was a big hit. I've seen so many people dance on that, children dance on that. Avunavunu. So, I feel like it's a compliment because I can be two people. I don't feel like one person has to only be one way. Correct. You know, we all have different things in us, like. So that's what I wanted to explore. Okay, first no meeting lo Pooja kade cheppa. Pooja ippudu unna image avanni okay. ఒక హీరోయిన్ స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్లోకి వెళ్ళాలన్నా ఫ్యామిలీస్లోకి వెళ్ళాలన్నా లాంగ్ టైం మనం ఉండాలన్నా కూడా కొన్ని క్యారెక్టర్స్ పడాలి. అది వాళ్ళ జర్నీలో లక్కీగా వస్తూ ఉంటే సో ఈ క్యారెక్టర్ అనేది డిఫరెంట్గా నీకు అదే అవుతుంది. అంటే ఒక చూడగానే అమ్మాయి ఎంత బాగుందా అనే ఒక ఫీలింగ్ అబ్బాయిలు క్యాజువల్గా వచ్చేస్తుంది. ఫ్యామిలీ పర్సన్స్కి అందరికీ కూడా వచ్చిందంటే ఆ అమ్మాయి ఎక్కువ కాలం ఉంటుంది యాజ్ ఎ హీరోయిన్. సో ఈ సినిమాతో పూజాకి డెఫినెట్గా లాంగ్ లీవ్ ఉంటుంది నాకు తెలిసి.